ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి ప్రతిరోజు ఆల్కహాల్ త్రాగే అలవాటు ఉంటుంది. ఆ త్రాగేది లిమిటెడ్గా కొద్దిగానే త్రాగుతూ ఉంటారు. మరి కొంతమంది శనాద్వారాల్లోనే త్రాగుతారు, అలా త్రాగినప్పుడు కాస్త ఎక్కువగా త్రాగుతూ ఉంటారు. కొంతమంది ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కంటిన్యూస్గా డైలీ అట్లా ఎక్కువగా త్రాగేవారు ఉంటారు. ఆల్కహాల్ అనేది మనం త్రాగిన తర్వాత ఫస్ట్ లివర్లోకి వెళ్ళి అక్కడ నుంచి కొద్ది కొద్ది మోతాదులో ఆ మత్తు కానీ ఇవన్నీ ఇతర భాగాలకు వెళుతూ ఉంటాయి. ఆ లివర్ ఒక్కటే ఉండటం వల్ల ఇతర అవయవాల మీద ఇమీడియట్ ప్రభావం పడకుండా అది రక్షిస్తూ ఉంటుంది. అన్న అవయవాల్ని రక్షించే ప్రయత్నంలో ఈ ఆల్కహాల్ యొక్క దాడి ఎక్కువగా లివర్ మీద ఉంటుందన్నమాట. అంచేత లివర్ సెల్స్ నిదానంగా ఫ్యాటిగ్ అయిపోవటం, కెమికల్స్ని పొల్యూషన్స్ని టాక్సిన్స్ని క్లీన్ చేసే కార్యక్రమాలు తగ్గించేసేయటం, లాంగ్ రన్లో ఆల్కహాల్ వల్ల లివర్ సెల్స్ కానీ అందులో ఉండే ఇంటర్నల్గా డిఎన్ఏ ఆర్ఎన్ఏలు ఇట్లాంటి వాటిలో మార్పులు వచ్చేసి నిదానంగా లాంగ్ రన్లో క్యాన్సర్గా మారే అవకాశాలు ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. మరి రోజు కొద్ది కొద్దిగా తాగేవారైనా, అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తాగేవారైనా, లేదా ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారైనా ఈ లివర్ని ఆల్కహాల్ యొక్క డ్యామేజ్ నుంచి రక్షించుకోవాలి అంటే ఏమన్నా ఉపయోగపడేవి గనక ఉంటే ఇలాంటి వారికి కొంత లాభం చేకూరి ప్రమాదభరితమైన స్థితికి వాళ్ళ లివర్ ఫ్యాటీ లివర్, ఎన్లార్జ్డ్ లివర్, ఇంకా నిదానంగా హార్డెండ్ లివర్, లివర్ గట్టిపడిపోతుంది అనమాట. చూసారు ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయి, ఫ్యాటీ లివర్ ఎట్లయిపోతుందో ఆల్కహాల్ తాగటం ద్వారా నిదానంగా ఇది ఎన్లార్జ్ అయిపోతుంది, సైజు పెరుగుతుంది. చూడండి, నార్మల్ లివర్కి ఎన్లార్జ్డ్ లివర్కి బొమ్మ ఎట్లా డిఫరెన్స్ కనపడుతుందో, హార్డెండ్ లివర్, లివర్ గట్టిపడిపోతుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్, ఇంకా ఆల్కహాల్ అట్లా కొనసాగుతుంటే సిర్రోసిస్ ఆఫ్ లివర్, ఇంకా కంటిన్యూ చేస్తూ అట్లాగే త్రాగితే ఆ లివర్ క్యాన్సర్గా మారిపోతుంది. క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడే లివర్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. అప్పుడు మరి ఈ రకమైన చేంజెస్ లివర్ సెల్స్లో రాకుండా ఉండాలంటే లివర్ సెల్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడే ఆహారాలు కొన్ని ఉంటాయి. లివర్ సెల్స్ని పర్టికులర్గా డీటాక్సిఫై చేయటానికి, ఆల్కహాల్ నుంచి కెమికల్ ఎఫెక్ట్ నుంచి వాష్అవుట్ చేయటానికి ఉపయోగపడే పండ్లల్లో అంజీరా పండు సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడిన పండు అన్నమాట. ఈ అంజీరా ఫ్రెష్ ఫ్రూట్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ ఫ్రెష్ లేనప్పుడన్నా డ్రై ఫ్రూట్గా అంజీరా మనకు లభిస్తుంటుంది. అందుకని ఆల్కహాల్ కొద్దిగా కానీ అప్పుడప్పుడు ఎక్కువగా కానీ ఇట్లా త్రాగేవారికి నిత్యము ఒక అర డజన్ నుంచి 10 అంజీరా పళ్ళు కనుక తినగలిగితే ఈ అంజీరా పళ్ళు ఆల్కహాల్ నుంచి లివర్ సెల్స్ని రక్షించుకునే కొన్ని కెమికల్స్ని ఇవి అందిస్తున్నాయి. అవి ఏమిటంటే, ఈ అంజీరాలో స్పెషల్గా బీటా డి గ్లైకోజిల్ అనే కెమికల్ కాంపౌండ్ లివర్ సెల్స్ ఆల్కహాల్ యొక్క కెమికల్ ఎఫెక్ట్ని క్లీన్ చేసి తన సెల్ని మళ్ళీ నార్మల్ కండిషన్కి తెచ్చుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుందట. ఇది మెయిన్గా స్పెషల్గా పరిశోధన ద్వారా తెలిసింది. అట్లాగే కొన్ని రోజులు సంవత్సరాల తరబడి త్రాగే కొద్దీ లివర్ సెల్స్ ఏదో ఫ్యాటీగా హార్డెండ్గా ఇక సిర్రోసిస్ లాగా మారి నిదానంగా క్యాన్సర్గా మారుతాయి. ఇట్లా మారటానికి ఏమవుతుందంటే లివర్ సెల్స్లో ఆల్కహాల్ వల్ల డిఎన్ఏలో నిదానంగా మ్యూటేషన్ చెంది అక్కడి నుంచి ఇది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. అలాంటి మ్యూటేషన్స్ డిఎన్ఏ లివర్ సెల్స్ డిఎన్ఏలో జరగకుండా, లివర్ సెల్స్ మళ్ళా క్యాన్సరస్గా మారకుండా ఉండటానికి ఇందులో ఇంకొకటి ఉపయోగపడుతుంది. ఈ అంజీరాలో సినోబయోటిక్స్ అనే కాంపౌండ్స్ స్పెషల్గా ఉన్నాయట. అందుకని లివర్ సెల్స్లో డిఎన్ఏలో మ్యూటేషన్ జరగకుండా రక్షించి లివర్ సెల్స్ని క్యాన్సరస్గా చేంజ్ అవ్వకుండా ఇది కాపలా కాస్తూ ఉంటుందట. అందుకని ఈ లాభాలు లివర్ సెల్స్కి ఆల్కహాల్ నుంచి రక్షించి అందిస్తున్నది అని 2019 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాంగ్ ఇండోనేషియా దేశం వారు. అంటే కొన్ని ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రకృతి ప్రసాదించిన ఇట్లాంటివి ఎప్పుడూ సేవించటం మంచిది. ఆల్కహాల్ తాగేవారికి వాళ్ళల్లో పోషకాలు సాధారణ ఆల్కహాల్ అలవాటు లేని వారితో పోలిస్తే కాస్త ఎక్కువ ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఆల్కహాల్ యొక్క దోషాన్ని క్లీన్ చేయడానికి లివర్ ఈ పోషకాలను ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అటు తాగుతున్నప్పటికీ ఆ దోషాన్ని పాడు చేయకుండా రక్షించుకోవాలి అంటే ఇలాంటి ఉపయోగపడే కొన్ని పండ్లను ఎక్కువగా ఇవ్వాలి. అందుకని డిన్నర్లో ఫ్రూట్స్ ఎక్కువ తినమంటాం. ఆ ఫ్రూట్స్లో అంజీరా ఉండేటట్టు చేసుకోండి,
ఫ్రెష్ లేనప్పుడు డ్రై అంజీరా అని అట్లా ఫ్రెష్గా తినొచ్చు, కొంచెం నానపెట్టుకు తిన్నా ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఒక 10 రోజులు కనుక తినగలిగితే ఈ ఆల్కహాల్ డ్యామేజ్ నుంచి మన లివర్ని కాస్త బ్రతికినన్నాళ్ళు రక్షించుకోవటానికి, తన్ను తాను రిపేర్ చేసుకోవటానికి అవకాశం కలిగించినట్లు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.